తన భర్తకు దగ్గరుండి మరి రెండో పెళ్లి చేసినటువంటి భార్య ముగ్గురు కలిసి కాంపురం. మరో ట్విస్ట్ ఏంటంటే ఓ భార్య భర్త కోసం ఎవరు చేయనటువంటి పని చేసింది. తిరుపతి జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటన ఇప్పుడు అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇలాంటి సంఘటన మళ్ళీ మళ్ళీ చూడతర్మా అంటూ ముక్కును వేలేసుకుంటున్నారు ఇక్కడి ప్రజలు. ఇప్పుడున్న సమాజంలో ఇది ఎలా సాధ్యం అంటూ అవాక్కవుతున్నారు. డగ్రి అంబేద్కర్ నగర్కు చెందినటువంటి కళ్యాణ్ టిక్టాక్లో ఫేమస్. తరచూ టిక్టాక్ వీడియోలు చేస్తూ సామాజిక మాధ్యమాలలో పోస్టింగ్ పెట్టేవాడు. టిక్టాక్ బ్యాండ్ అయిన అనంతరం యూట్యూబ్ షార్ట్స్, షేర్ చాట్ వంటి షార్ట్ వీడియో ప్లాట్ఫామ్లో దుమ్ము దులిపేవాడు. ఇతనికి షార్ట్ వీడియోలతో కొంతకాలం క్రితం కడపకు చెందినటువంటి విమలతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి కొన్నాళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. ఇద్దరు టిక్టాక్లో మంచి ఫాలోవర్లను కలిగి ఉన్నారు. ఇద్దరు కలిసి షార్ట్ వీడియోలు చేస్తూ మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు. షార్ట్ వీడియో యాప్స్లలోనూ ఇతర సోషల్ మీడియా యాప్లలో యాక్టివ్గా ఉంటున్నారు. కొన్నాళ్ళు బాగానే ఉన్నా అనంతరం కళ్యాణ్ పెళ్లి తర్వాత కాస్త మూడిగా ఉండడం గమనించింది విమల. కారణం ఏమిటి అని పలుమార్లు కళ్యాణ్ను అడుగుతూ ఉండేది విమల. ఒకరోజు రాత్రి కళ్యాణ్ మూడిగా ఉండడానికి కారణమైనటువంటి ఓ యువతి ఇంటి గుమ్మం ముందు ఎంట్రీ ఇచ్చింది. సినిమాలో ఇంటర్వెల్ సీన్ లాగా కళ్యాణ్ మూడిగా ఉండడానికి గల కారణం విమలకు అర్థమైంది. కళ్యాణ్కు నిత్యశ్రీల మధ్య సాగినటువంటి ప్రేమ వ్యవహారాన్ని విమల తెలుసుకుంది. నిత్యశ్రీ కూడా విశాఖపట్నంలో ఫేమస్ టిక్టాక్ స్టార్గా పేరు తెచ్చుకుంది. అప్పట్లో టిక్టాక్తోనే వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. కొంతకాలం బాగానే సాగిన ప్రేమ వ్యవహారానికి కొన్ని కారణాల వల్ల బ్రేక్ పడింది. ఇదే క్రమంలో ఫోన్ కాంటాక్ట్ కూడా తెగిపోయింది. చివరకు ఆమెను మరిచిపోయి విమలను పెళ్లి చేసుకున్నాడు ఈ కళ్యాణ్. సడన్గా ఇప్పుడు నిత్యశ్రీ ఎంట్రీ ఇచ్చింది. మ్యాటర్ నేరుగా విమలతోనే చెప్పింది. తామిద్దరం గతంలో ప్రేమించుకున్నామని, ఆయన్ను వదిలి ఉండలేనని ఏడ్చేసింది. ఎలాగైనా తామిద్దరిని ఒకటి చేయాలని వేడుకుంది. ఈ సీన్లో విమల రియాక్షన్ మాత్రం ఎవరూ ఊహించలేం. ఏ భార్య చేయనటువంటి సాహసం విమల చేసేందుకు సిద్ధమైంది. తన భర్త కళ్యాణ్కు ఆయన ప్రేయసి నిత్యశ్రీని ఇచ్చి పెళ్లి చేసేందుకు విమల రెడీ అయింది. అయితే తాను కూడా వారితోనే కలిసి ఉంటానంది. ఈ ప్రపోజల్ నిత్యశ్రీకి నచ్చింది. కళ్యాణ్ కూడా డబుల్ బొనంజా కావాలనే అనుకున్నాడు. మొదటి పెళ్ళం చేతుల మీదుగా రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ముగ్గురు కలిసి హ్యాపీగా ఉంటున్నామంటున్నారు. పెళ్లి ఏర్పాట్లన్నీ మొదటి భార్య చూసుకోవడం ఇక్కడ విశేషం. తన భర్త రెండో పెళ్లికి ఆమె పెళ్లి పెద్దగా వ్యవహరించింది. తన భర్తను ఆయన ప్రేయస్ని గుడికి తీసుకువెళ్లి మరీ పెళ్లి చేసింది. వారిద్దరితో కలిసి ఫోటోలు కూడా దిగింది. త్యాగమూర్తి విమల అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే వివాహం అనంతరం ముగ్గురు ఎక్కడికి వెళ్లారనేది మాత్రం సస్పెన్స్గా మారింది.